సిరి వ్లాగ్స్ నేనే సిరి సో నా వీడియో ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే కనుక నేను యూకేలో ఉంటాను అండ్ రీసెంట్గా మేము లీడ్స్కి షిఫ్ట్ అయ్యాము సో ఇక్కడ ఈ వీడియో దేని గురించి అంటే కార్ వాష్ గురించి సో నా కార్ చూస్తే కనుక ఎంత డర్టీగా ఉంది చూసారా సో కార్ వాష్కి చెప్పాను కదా సో నేను వెళ్ళేది ఆటోమేటిక్ మెషిన్ కార్ వాష్కి సో మనం ఇక్కడ పే చేస్తే కౌంటర్లో అక్కడ కార్నర్లో రెస్పెక్ట్ దే ప్రైవసీ నేను అక్కడ కౌంటర్ దగ్గర తీయలేదు సో పే చేస్తే కనుక ఇట్లా మనకి కోడ్ ఇస్తారు సో ఆ కోడ్ని మనం అక్కడ ఎంటర్ చేస్తే మనకి అలవ్ చేస్తుంది అనమాట కార్ వాష్ వెళ్ళడానికి బట్ అది నేను చూపిస్తాను కార్లో బట్ ఇది వచ్చేసి ఆటోమేటిక్ మెషిన్ కార్ వాష్ సో మనం కార్లో కూర్చుంటాము మెషిన్ అది వాష్ చేస్తుంది కార్ మొత్తం నేను చూపిస్తాను అది బట్ అదర్వైజ్ కూడా ఉన్నాయి మనం వెళ్ళి కాయిన్స్ వేస్తే కనుక మనకి 2 మినిట్స్ ఆర్ 3 మినిట్స్ టైం లిమిట్ ఇస్తుంది మనం ఉన్న దాంతో పైప్స్తో దాంతో మనం సొంతంగా క్లీన్ చేసుకోవచ్చు కారు అది కొంచెం తక్కువ ఉంటుంది రేటు అండ్ అదర్ వన్ వచ్చేసి ఇంకొకటి వచ్చేసి అది కూడా డ్రైవ్ త్రూనే కానీ మెషిన్కి బదులుగా మనుషులు వాష్ చేస్తారు ఇద్దరు మనుషులు ఉండి మొత్తం కార్ అంతా నీట్గా క్లీన్ చేస్తారనమాట దాంట్లో కూడా టైప్స్ ఉంటాయి మనుషులు క్లీన్ చేయడానికి ఇంకొకటి వ్యాలెట్ క్లీనింగ్ అని ఉంటుంది అంటే ఇంటర్నల్గా మొత్తం క్లీన్ చేస్తారు అది కొంచెం ఎక్స్పెన్సివ్ ఉంటుంది కార్ సీట్స్తో సహా ఇంటర్నల్గా మొత్తం అన్ని క్లీన్ చేస్తారు అవుట్ సైడ్ అండ్ ఇన్సైడ్ దానికి మోర్ దెన్ 30 పౌండ్స్ వరకు కూడా పడుతుంది డిపెండ్స్ అపాన్ వాట్ యూ వాంట్ యూజువల్గా అయితే నేను ఐ ప్రిఫర్ అవుట్ సైడ్ ఆఫ్ ది కార్ అది కూడా మోటో వేయాలని చూపించాను కదా కార్ ఎంత డర్టీగా ఉందో సో అందుకని వీక్లీ వన్స్ నేను ఐ ప్రిఫర్ దిస్ ఆటోమేటిక్ మెషిన్ వాష్ సో దీంట్లో కూడా నేను ఇప్పుడు ఇంతకుముందు ఎక్స్ప్లెయిన్ చేసినట్టు టైప్స్ ఉంటాయి 3 పౌండ్స్ 5 పౌండ్స్ 7 పౌండ్స్ సో ఐ ప్రిఫర్ దిస్ వన్ నాకు అంత ఇంటర్నల్ ఎక్స్ట్రా వాష్ ఏమీ అవసరం లేదు అవుట్ వాష్ చాలు నాకు సో నేను చూపిస్తాను ఎట్లా ఉంటుంది ప్రొసీజర్ సో లెట్స్ గో అండ్ హావ్ ఇది కార్ వాష్ అనమాట ఆటోమేటిక్ది చెప్పాను కదా మనకి కోడ్ ఇస్తారని సో ఇది మనం ఇక్కడ ఇప్పుడు ఈ మెషిన్లో ప్రింట్ చేయాలి ప్రింట్ చేసిన తర్వాత మనకు అక్కడ యాక్సెస్ ఉంటుంది సో నా కార్ చేసేటప్పుడు నేను బయట నుంచి చూపించలేను కాబట్టి నా ముందున్న కార్ వాష్ చూపిస్తున్నాను సో అక్కడ చూస్తే కనుక కార్ మూవ్ అవ్వట్లేదు కార్ పొజిషన్లోనే ఉంది ద మెషిన్ ఇస్ మూవింగ్ సో అట్లా గ్రీన్ యారోస్ చూపిస్తుంది అంటే కార్ వాష్ అయిపోయింది మీరు ఇంకా వెళ్ళిపోవచ్చు అని సో అందుకని తను వెళ్ళిపోతున్నాడు సో ఇప్పుడు నెక్స్ట్ మా కార్ ఇప్పుడు మేము ఎంటర్ అవుతున్నాం లోపలికి సో పొజిషన్ ఎగ్జాక్ట్గా సెంటర్లో ఉండాలి కారు చూస్తే కనుక ఇది ఆటోమేటిక్గా మూవ్ అవుతుంది
సో ఒకసారి లోపలికి వచ్చాక విండోస్ మీదకి ఫోమ్ వచ్చినప్పుడు చూపిస్తాను. ఇట్లా మనం కార్లోనే కూర్చోవచ్చు, మొత్తం అన్ని విండోస్ లాక్ చేసేసుకొని. సో అదే దాని పని చేస్తూ ఉంటుంది. చూసారు కదా కార్, ఇప్పుడే కార్ వాష్ అయిపోయింది, బయటకు వచ్చింది, అంతా నీట్గా ఉంది. మీరు బిఫోర్ కూడా చూసారు, ఇప్పుడు ఆఫ్టర్ ఎవ్రీథింగ్ ఇస్ సూపర్ క్లీన్ అండ్ నైస్. సో ఇది ఇట్లా కార్ వాష్ చేసుకుంటాం అన్నమాట యూకేలో. సో హోప్ యూ గైస్ లైక్ మై వీడియో. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ టిల్ ది ఎండ్. సీ యూ ఇన్ మై నెక్స్ట్ వీడియో. బాయ్.